భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో మనకి మొదటగా 5 అంశాలు గురించి నేర్చుకోవాలి. మొదటి అంశం ఏంటంటే 1.1. దీంట్లో భౌతిక శాస్త్రం అంటే ఏమిటి, భౌతిక శాస్త్రం అంటే ఏమిటి, అంటే ఏమిటి. మనము రెండవది భౌతిక శాస్త్రం లక్ష్యము పరిధి. భౌతిక శాస్త్రం లక్ష్యము పరిధి. మూడవది భౌతిక శాస్త్రం యాంత్రిక శాస్త్రం, భౌతిక శాస్త్రం యాంత్రిక శాస్త్రం మానవ సమాజం. నాలుగవ సబ్ టాపిక్ ప్రకృతిలోని ప్రాథమిక బలాలు. ప్రకృతిలోని ప్రాథమిక బలాలు. ఐదవ సబ్ టాపిక్ భౌతిక నియమాలు స్వభావాలు. భౌతిక నియమాలు స్వభావాలు. సో ఈరోజు మొట్టమొదటిగా మనము ఫస్ట్ సబ్ టాపిక్ భౌతిక శాస్త్రం అంటే ఏమిటి నేర్చుకుందాం. సో ఈ భౌతిక శాస్త్రం అంటే ఏమిటి అంటే మానవుడు తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. సో ఆ విధంగా మనము రాత్రి వేళలో నక్షత్రాలను గమనిస్తుంటాము. అదేవిధంగా ఖగోళ శాస్త్రంలో జరిగే ఉండే సూర్యచంద్రులను గమనిస్తుంటాము. అలానే గ్రహాల యొక్క గమనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. సో ఇందులో మూలంగా మనకు పగలు రాత్రి ఏ విధంగా ఏర్పడుతున్నాయి, అదేవిధంగా సూర్యగ్రహణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, చంద్రగ్రహణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, సో ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, వీటి గురించి మానవుడు సునిశ్చితంగా పరిశీలించడము, అవి ఎందుకు ఏర్పడుతున్నాయో వాటి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగా ఈ విజ్ఞాన శాస్త్రం అనేది మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటంటే తెలుసుకోవడం. సో ఈ విజ్ఞాన శాస్త్రాన్ని లాటిన్ భాషలో సైంటియా అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఏమిటంటే తెలుసుకోవడము. అదేవిధంగా సంస్కృత భాషలో కూడా విజ్ఞానం అంటే తెలుసుకోవడం అని అర్థము. అదేవిధంగా అరబిక్ భాషలు కూడా విజ్ఞానం అంటే ఇల్మి అని అర్థము. సో ఇవన్నీ పదాలు కూడా విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోవడం అనే పద అర్థాన్ని ఇస్తున్నాయి. సో అదేవిధంగా మానవ జాతి మనుగడ కోసము మానవులు తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడము, వాటి గల కారణాలను తెలుసుకోవడము జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మన భారతదేశమే కాకుండా ఇంకా ఇతర దేశాలు ఈజిప్ట్ కానివ్వండి, అలాగే చైనా, గ్రీస్, మెసపటోనియా మొదలైన నాగరికతలను మనము పరిశీలించి విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనము తెలుసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ ఈ విజ్ఞాన శాస్త్రం అనేది సాధారణంగా సంస్కృతి సాంప్రదాయాల నుంచి ఉద్భవించింది. అంటే అక్కడ నివసించే ప్రజలు వారి సాంప్రదాయాలు, వాళ్ళు ఉపయోగించే వస్తువులు కానివ్వండి, లేదా వాళ్ళు పరిశీలించే విషయాల నుండి మనకు సైన్స్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వైజ్ఞానిక పద్ధతి. యాక్చువల్గా విజ్ఞాన శాస్త్రం అనేది ప్రకృతి సహజ సిద్ధమైన శాస్త్రం. అంటే మనం ప్రకృతి నుంచే మనం నేర్చుకోవాలి. ప్రకృతిని పరిశీలించడం ద్వారా నేర్చుకోవడము, లేదా ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకోవడము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ప్రకృతిని పరిశీలించడం, ఆ ప్రకృతిలో జరిగే అంశాలను గురించి తెలుసుకోవడము, వాటి హేతుబద్ధంగా తెలుసుకోవడము, లేదా